Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gantaku Chandrababu hand ichinatlena Visakha jillaku chendina maji mantri Ganta Srinivas Rao TDP lone untunara ante untunaru. Aithe ayana assembly samaveshalaku vellaru. TDP sarvasabhya samaveshalu jillalo pettina ekanga adhineta Chandrababu Amaravathilo pettina vellarani pracharamlo unna mata. Ayana asalu media munduku raavadam ledu. వైసీపీ మీద కొండబేటే సింహాలయ్ బొబ్బిలి పులులై పోరాడండి తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు పిలిపిస్తూ ఉంటే గంటవారు మాత్రం చాలా సైలెంట్గా ఉంటున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో చంద్రబాబును పక్కన పెడితే 22 అనుకుంటే వీరిలో 4 వైసీపీకి జయగొట్టి వెళ్ళిపోయారు. ఇక 18 మంది ఉంటే అందులో అసెంబ్లీలో చూస్తే 16 మందే ఇప్పుడు కనిపిస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి రామ్ రామ్ అనే శాఖ వెళ్లడం లేదు. ఇక ఆయన బావమరిది బాలకృష్ణ సినిమా షూటింగ్ నిమిత్తం వేరే దేశంలో ఉన్నారట. ఏదైతేనేమి అచ్చెన్నాయుడు నాయకత్వాన 16 మంది ఎమ్మెల్యేలు మాత్రం వీరోచితంగా అసెంబ్లీలో వైసీపీకి ఎదురొడ్డి పోరాడుతున్నారని చంద్రబాబు గుర్తించారు. వారికే వీరతాళ్లు వేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో అందరూ సిట్టింగ్లకు టికెట్లు ఇస్తున్నట్లుగా చెప్పారు. అయితే ఈ జాబితాలో 17వ ఎమ్మెల్యే బాలయ్య కూడా ఉన్నారట. మరి ఎవరైనా పక్కన పెట్టారు అంటే విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావునే అని ప్రచారమైతే సాగుతోంది. గంట అసెంబ్లీకి వచ్చి టీడీపీ తరఫున గట్టిగా నిలబడి వైసీపీ సర్కార్ మీద పోరాడడం లేదని అధినాయకత్వం కినుక వహిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆయన మాత్రం ఎందుకు రావడం లేదని ప్రశ్న వస్తోంది. అయితే గంట తన రాజీనామాను ఎప్పుడో స్పీకర్కి ఇచ్చేశారని అనుచరులు చెబుతున్నారు. దానిని స్పీకర్ తమ్మినేని సీతారాం పెండింగ్లో పెట్టారని అంటున్నారు. అయితే ఈ మధ్యన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గంట స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయన కలిసి ఆ మీదట మీటింగ్లో పాల్గొన్నారు. మరి నాడు గుర్తుకు రాని రాజీనామా ఇప్పుడు వచ్చిందా అంటే అది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా వైసీపీ సర్కారు ఏర్పడిన కొత్తల్లో అంటే తొలి ఏడాది అర్ధభాగంలో మాత్రమే గంట అసెంబ్లీలో కనిపించారు. అది కూడా సైలెంట్గానే ఆయన సభలో ఉండేవారు అని అంటారు. ఇప్పుడు చూస్తే ఆయన సభకు అసలు రావడం లేదు. దాంతో సిట్టింగులందరికీ మళ్ళీ టికెట్లు అన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలు 17 మందే అనుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. ఒకవేళ గంటాకు టికెట్ ఇవ్వాలని ఆయన కనిపించడం లేదా అన్నది కూడా ఇప్పుడు అంతా అనుకుంటున్న మాటగా ఉంది. అయితే గంటాను ఈసారి ఎంపీగా పంపిస్తారన్న ప్రచారం ఉంది. దాంతో ఆ విధంగా ఆయనకు సిట్టింగ్ చూసి టికెట్ ఇవ్వడం లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే గంట పార్టీ మారతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మరి ఆయన పార్టీ మారాలి అనుకుంటే జనసేన బెస్ట్ ఆప్షన్గా ఉంది అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే వారికి స్వాగతం అని అంటున్నారు. దాంతో గంట జనసేనలో చేరతారా అన్న చర్చ కూడా ఉంది. అదేవిధంగా ఎన్నికల టైంకి ఆయన వైసీపీలో కూడా చేరే ఛాన్స్ ఉందని కూడా మరో ప్రచారం ఉంది. ఇవన్నీ తెలిసే ఆయనకు టికెట్ నో అని చంద్రబాబు చెప్పారా అన్నదే చర్చ. మరి సిట్టింగ్లతో పాటు ఆయనకు టికెట్ అని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని అంటున్నారు. చూడాలి మరి గంట ఏం చేస్తారో, ఆయన గురించి అధినాయకత్వం ఏం ఆలోచిస్తుందో.